హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చూడండి, నేను చామంతి మొక్కను చూపించాను కదా, ఆల్రెడీ సాంగ్స్ కూడా తీశాను. నేను దీపావళి టైంకి నాకు పూజ టైంకి నాకు పూలు అందుతాయి అనుకున్నాను, కన్నా అందలేవు. వాయిస్ ఏంది ఇలా ఉందనుకుంటున్నారా? మన టేప్ రికార్డులో ఖరాబ్ అయిన క్యాసెట్ పెడితే ఎలా ఉంటుందండి? అలా అయిపోయిందండి నా గొంతు, కరెక్ట్గా వాయిస్ రావట్లేదు ఈ వాతావరణం వల్ల. చూడండి, చెవులలో కూడా దూది పెట్టుకుంటున్నాను. చలి వాత చలి పడడం లేదు నాకు, గాలి పడడం లేదు. చూడండి చామంతి పూలు ఎలా అయినా, చూడండి ఇంకా ముగ్గలు చాలా విచ్చుకోవాలండి ఇవి. ఇంకో ఈ విధంగా అవుతాయండి విచ్చుకుంటే, ఇంకా చాలా విచ్చుకోవాలి. తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వర్షం వల్ల ఖరాబ్ అయిపోతే ఏమో అనిపిస్తుంది. కొన్ని పూలు తీసుకుని తలలో పెట్టుకోవాలనుకుంటున్నాను. చేతితో తీయడం వస్తట్లేదండి, అవి కాడలు దొడ్డుగా ఉన్నాయి కదా, వెళ్ళట్లేదు. కొంచెం సీజర్ ఉపయోగిస్తేనే వచ్చేలా ఉన్నాయి. చూడండి వాటర్ అంతా నిండిపోయింది పూలల్లో, ఖరాబ్ అయిపోతున్నాయి కూడా. చూడండి, నిన్న మొత్తం బంతి పూలని తీసేసిన, తీసి తోరణం కట్టేసిన, ఎందుకంటే చెట్టు పైన ఉండి మొత్తం వాడిపోతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి అని తీసేసిన. ఆవాలు అయితే చాలా వచ్చినాయి అండి, ఆల్రెడీ మీకు చూపించిన తీసిన ఆవాలు కూడా, తీసి కొన్ని ఇంట్లో పెట్టిన, అవన్నీ తీసేయాలి ఆవాలు. మమ్మీ పట్టుకుందిరా, నేను పువ్వులు తీస్తా. హాస్పిటల్ ఏం లేదు, ఏం లేదు, కట్ చేయండి కూడా వెళ్తలే మమ్మీ. ఇన్ని పూలు అయితే తీసినాయి ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకొంచెం అది పాలిష్ చేద్దామండి. ఆనింకాయ అది పూత పూసింది, దానికి పాలిష్ చేస్తేనే త్వరగా కాయ అవుతుంది కాబట్టి దాన్ని పాలిష్ చేద్దాం. పాలిష్ చేయడానికి మరొక పువ్వు తీసుకొని దాంట్లో ఉన్న పువ్వును, ఆల్రెడీ చాలా వీడియోలో పెట్టిన, దాంట్లో ఉన్న పువ్వుతోని ఈ కాయతో, కాయగా ఉన్న పువ్వుతో ఇలా రాపిడి ఇలా చేయాలండి. ఇలా చేస్తే త్వరగా కాయ అవుతుందంట, అవుతుంది అవుతుందంట కదా, అవుతుంది. నేను ఇలా చేస్తానండి ప్రతిసారి, అలా చేయడం వల్ల త్వరగా కాయలు అవుతాయండి. ఇప్పుడిప్పుడే మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా, క్యాబేజ్ ఇంకొంచెం పెద్దగా కావాలని మా సార్ అలానే పెట్టేసిండు, వద్దు తీయకు కొంచెం పెద్దగా కాని అంటున్నాడు. కానీ తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఇది ఏమంటారు పురుగు వచ్చేస్తుంది కదండి, అందుకని తీసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టమాటాలు అవుతున్నాయి చూడండి, టమాటాలు. అందరు అంటారు ఇన్ని మొక్కలు ఉన్నాయి నువ్వు కూరగాయలు కొన్ని అవసరం లేదు అంటారు, అన్ని ఎప్పుడు ఇవే తినాం కదండి మనం, ఏదో ఒకటి బయట కావాలి. గోపి పువ్వు కోసేసానండి, ఫస్ట్ టైం అండి నేను గోపి పెట్టడము. మా స్కూల్లో ఆయమ్మ ఇచ్చింది నాకు మొక్కలు, మూడు మొక్కలు ఇచ్చింది. ఫస్ట్ వంకాయ అవి విసిరి మా పెట్టినాకనే మా బాబు పెట్టిండు వాడు చేత్తో, కానీ రాలేవు అవి. ఇప్పుడు నేను ఇవి పెట్టాను రాగానే. ప్రస్తుతానికైతే కాలీఫ్లవర్ అల్లుతున్నానండి పెట్టుకోవడానికి. లాక్డౌన్ లో అయితే వీటితోనే సరిపెట్టుకున్నా, వీటితోనే కాలం గడిచాం మేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి పైకి రావట్లేదు, చూడలేదు, తెంపడం లేదు కాబట్టి ఎక్కువ కూరగాయలు కూడా ఏం లేవండి. లాక్డౌన్ లో చిక్కుడుగాయలు ప్రతిరోజు చిక్కుడుగాయలు, ఒక ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ చిక్కుడుగాయలు. బీరకాయలు అయితే విపరీతంగా అయ్యేటివి, ఇప్పుడు ఆ విత్తనాలు లేవు నేను వేయలేదు బీరకాయలు. ఇంకా ఇంకేదైనా దొండకాయలు అయితే నేను అక్కడిక్కడ అవుతున్నాయి, నేను చూడకపోవడం వల్ల అది పండు పట్టిపోతున్నాయి. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోలన్నీ లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.